ఇక్కడ ఒక ఆయన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఆయన తిరుక్కుంట మాట్లాడుతున్నాడు నేను చూస్తా ఉంటా ఏమంటాడు ఆయన ఒక్క ఛాన్స్ ఇయండి ఒక్క ఛాన్స్ ఇయండి కాంగ్రెస్ కు అని అడుక్కుంటున్నాడు నేను ఆయన గుర్తు చేస్తా ఉన్నా మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నా 75 ఏళ్ల స్వాతంత్రానంతరం 75 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఛాన్స్ కాదు మన రాష్ట్రంలో 10 ఛాన్సులు 10 ఛాన్సులు ఇచ్చినాం మనం 50 ఏళ్ల పాటు ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది దేశాన్ని కూడా పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ 10 టర్ములు 10 ఛాన్సులు 50 ఏళ్లు ఏమి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ గుర్తున్నదా నాడు ఇదే భూపాలపల్లిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పేలిపోయే ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయే మోటార్లు అర్ధరాత్రి దొంగలు వచ్చే కరెంట్ దానికి కావలగా అందుకు పోయి ఎవరు పాము గుట్టి సస్తరో తెలువది ఎవరు తేలుగుట్టి అవస్థల పాలైతారో తెలువది ఎవరు కరెంట్ షాక్ వచ్చి కొట్టి చచ్చిపోతారో తెలువది మనకు కులం పిచ్చి లేదు మతం పిచ్చి లేదు ఒక పిచ్చోడు ఉన్నాడు వాడు అంటాడు ప్రగతి భవన్ ను పేల్చేస్తా అంటాడు ఒక పిచ్చోడు ఇక్కడ తిరుగుతున్నాడు మీ జిల్లాలో ఒకడేమో ప్రగతి భవన్ వేల్చేస్తా అంటాడు ఇంకో పిచ్చోడు ఉన్నాడు వాడేమో సెక్రటేరియట్ ను వేల్చేస్తా అంటాడు ఒకంతోనో ఒకటి పోటీ పడతా ఉన్నారు దయచేసి నేను మిమ్మల్ని ఒకటే కోరుతా ఉన్నా ఇప్పుడు భూపాలపల్లిలో ఎవడన్నా రోడ్డు మీద పిచ్చోడు తిరుగుతున్నాడు అనుకో వాని చేతిలో రాయి ఉందనుకో ఆ పిచ్చోని చేతిలో రాయి ఉంటే అటు ఇటు పోయడానికి ఇబ్బంది అవుతుంది ఆ పిచ్చోని చేతిలో రాయి ఉంటే అటు ఇటు పోయడానికి ఇబ్బంది అవుతుంది కానీ ఇసొంటి పిచ్చోళ్ల చేతిలో పార్టీలు ఉంటే ప్రజాస్వామ్యంలో రాష్ట్రం మొత్తానికి నష్టమవుతుంది పచ్చగా ఉన్న తెలంగాణను పచ్చగా ఉన్న తెలంగాణను ఈ పిచ్చోళ్ల చేతిలో పెట్టొద్దు ఎట్టి పరిస్థితుల వల్ల పిచ్చి మాటలు నమ్మొద్దు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు నోటికి ఎంత వస్తంత మాట్లాడతారు నేను ఒక్క మాట దయచేసి ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలందరినీ ఆలోచించమని కోరుతా ఉన్నా ఒక ఆయన పేరు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇంకొక ఆయనేమో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు నేను ఒకటే అడుగుతున్నా అసలు కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాష్ట్ర సమితి లేకపోతే అసలు తెలంగాణ వచ్చునా జై తెలంగాణ అని కేసీఆర్ గారు గులాబీ జెండా తీసుకొని బయలుదేరకపోతే 2001లో తెలంగాణ అనేది వచ్చునా ఆ తెలంగాణ రాకపోతే వీడెవడు వాడెవడు ఇద్దరిని ఎవడన దేకునా వీళ్ళకు తెలంగాణ కాంగ్రెస్ తెలంగాణ బీజేపీ అనేది ఉంటుండేనా గంజిల ఈగల లెక్క ఒక ఆయన కరీంనగర్ లో కార్పొరేటరు ఇంకొక ఆయన రోడ్లు పెట్టుకుని ఎక్కడెక్కడ తిరిగిందో నాకు తెలియదు అక్కడెక్కడో తిరిగేటోళ్ళు ఇవాళ కేసీఆర్ గారి పుణ్యమా మీ అందరి తెలంగాణ ప్రజల పోరాట ఫలితమా అని చెప్పి రాష్ట్రం వస్తే ఆ రాష్ట్రంలో ఒక దుకాణం పెట్టుకొని దానికి ఆయనో అధ్యక్షుడు ఈయనో అధ్యక్షుడు కానీ వాళ్ళు మాట్లాడే మాటలు అంటే చాలా గమ్మత్ అనిపిస్తుంది ఇక్కడికి వచ్చి నేను మొరుగుతాండు కేసీఆర్ 5 లక్షలు ఎందుకు ఇస్తలేవు ఇదెందుకు చేస్తలేవు అదెందుకు చేస్తలేవు నేను అడుగుతున్నా 75 ఏళ్లలో 50 ఏళ్ల అధికారం మీ కింద పెట్టుకున్నప్పుడు అప్పుడేం బీకిండ్రు మీరు గుడ్డి గుర్రాల పండ్లు మీరు రానాడు అప్పుడు ఎందుకు లేదు మీకు సోయ్ ఇలా వెంకటరమణారెడ్డి గారు వెంకటరమణారెడ్డి గారు ఇక్కడ పార్టీలో చేరిండు కాంగ్రెస్ పార్టీలో గెలిచిండు అవును 2018లో తర్వాత 12 మంది శాసనసభ్యులు భారత రాజ్యాంగం కల్పించిన వెసులుబాటు ప్రకారం వాళ్ళందరూ వచ్చి 2/3 వచ్చి లెజిస్లేచర్ పార్టీ వచ్చి టీఆర్ఎస్ పార్టీలో కలుస్తా అని చెప్పి స్పీకర్ గారికి ఇస్తే స్పీకర్ గారు కలుపుకున్నారు కలిపి నోటిఫికేషన్ ఇచ్చిండ్రు నేను ఒక్కటే గుర్తు చేస్తా ఉన్నా ముఖ్యంగా మా ప్రెస్ మిత్రులకు గుర్తు చేస్తా ఉన్నా ఇదే పని రాజస్థాన్లోని కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం అక్కడ 6 బీఎస్పీ ఎమ్మెల్యేలు బీఎస్పీ టికెట్ మీద గెలిచిన వాళ్ళు పోయి కాంగ్రెస్ పార్టీలో విలీనమైనరు అంటే రాజస్థాన్లో కాంగ్రెస్ ఓడి చేస్తేనేమో అది సంసారమాట అదే పని ఇక్కడ టీఆర్ఎస్ ఓడి చేస్తేనేమో అది వ్యభిచారమాట ఇదెక్కడి నీతి నీకేమైనా రీతున్నదా రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నావో సోయి ఉన్నదా కనీసం ఇక ఇంకొక ఆయన ఉన్నాడు బండి సంజయ్ అని ఆయన అంటాడు ఆయనకు తెలిసినవి 2 పాపం అన్నా ఇవాళ ఏం వారం అన్నా ఇవాళ ఏం దేవుడు అన్నా రేపేం వారం అన్నా రేపేం దేవుడు అన్నా గిద్దప్పవానికి ఇంకోటి తెలియదు పాపం మెదడులా కొద్దిగా సరుకు లేదు ఒక్కటి మాత్రం పక్కా తెలుసు ఏమంటాడు ఆయన దేవుడన్నా నరేంద్ర మోడీ దేవుడట దేవుడు నరేంద్ర మోడీ అంటాడు ఎవనికి దేవుడు నీకు దేవుడా అదానిగానికి దేవుడా అంటే నాయకుడు అంటే నాయకత్వం అంటే మా సింగరేణి కార్మికులకు ఏం కావాలి మా రైతులకు ఏం కావాలి మా పిల్లలకు చిట్యాలలో డిగ్రీ కాలేజ్ కావాలని అడిగిండు గట్ల ఆలోచన చేయాలి తప్ప తెల్లారు లేస్తే కులం పేరు మీద పంచాయతీ మతం పేరు మీద పంచాయతీ మతం పేరు మీద మంటలు పెట్టాలి కులం పేరు మీద కుంపట్లు పెట్టాలి తాకట్లు పెట్టాలి ప్రజలను పిచ్చోళ్ళని చేయాలి ఓట్లు వేయించుకోవాలి అవతల పడాలి గిదరాజకేమా ఒక ఆయన అంటాడు ఆ పిచ్చోడు మసీదులు దౌదాం శవం వెళ్తే మీది శివం వెళ్తే మాది అంటాడు ఆ స్టేట్ బీజేపీ ప్రెసిడెంట్ ఆయనకు మెదడుందా అసలు ఎందుకు గిందు కోసం చేసినారు నేను ఎంపీ
ఎంపీని చేసింది పార్లమెంట్ పార్లమెంట్ పంపింది కరీంనగర్ ప్రజలు మసీదులు దవ్వేతందుక మసీదులుగా తవ్వాల్సింది తెలంగాణలోని బీడు భూముల్లో పునాదులు దవ్వాలి కాలువల కోసం పేదల కోసం డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం పునాదులు దవ్వాలి నేను మీ అందరికీ చెప్తా ఉన్నా ఒకటే మాట ఇరు చాలా సంతోషంగా భూపాలపల్లిలో ఈ ఒకే ఒక రోజు సింగరేణి ఆద్వర్యంలో కట్టిన దాదాపు 1000 ఇండ్లు అదే విధంగా ఈ అదే మూరది వేషాలపురం వేషాలపల్లిలో అక్కడ కూడా దగ్గర దగ్గర 1000 ఇండ్లు ఇలా ఒకటే రోజు 2000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మీ భూపాలపల్లిలో ఇయాల ఇచ్చుకున్నాం మొన్ననే బడ్జెట్ లో కూడా పెట్టుకున్నాం 3 లక్షల రూపాయల చొప్పున ఇండ్లు ఇచ్చే కార్యక్రమం ఏదైతుందో అది కూడా తొందరలో ప్రారంభమైతది భూపాలపల్లిలో తప్పకుండా ఇల్లు లేని నిరుపేదలు ఎవరైతున్నారో తప్పకుండా మీ ఎమ్మెల్యే గారి సారథ్యంలో వీరమ్మారెడ్డి గారి సారథ్యంలో తప్పకుండా వారందరికీ న్యాయం కూడా జరుగుతుందనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రజలకు మంచి చేసే ప్రభుత్వం ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం రైతు భీమా ఇస్తది రైతుకు వ్యాపారం చేసుకునే ధీమాను కల్పిస్తది 24 గంటల కరెంట్ ఇస్తది మొన్ననే విద్యుత్ శాఖ మంత్రి గారు చెప్తున్నారు 2014 లో రాష్ట్రం ఏర్పడ్డ నాడు రాష్ట్రం ఏర్పడ్డ నాడు 23 జిల్లాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యొక్క మొత్తం విద్యుత్ డిమాండ్ 13162 మెగావాట్లు మొత్తం ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 13162 మెగావాట్లు మొన్న వారం రోజుల కిందట ఒక్క తెలంగాణ 33 జిల్లాల తెలంగాణ ప్రస్తుత తెలంగాణ బుడ్డ తెలంగాణ దీని డిమాండ్ ఎంత ఎర్కేనా ఇప్పుడు 14700 మెగావాట్లు అంటే ఎక్కడికి వెళ్లి తెలంగాణ ఎక్కడికి వచ్చింది పరిశ్రమలు ఎట్లా పెరుగుతున్నాయి వ్యాపారం ఎట్లా పెరుగుతున్నది ఎట్లా ఇతర కార్యక్రమాలు జరుగుతున్నాయో దాన్ని బట్టి అంచనా వేయొచ్చు నేను మిమ్మల్ని అందరిని ఒకటే కోరుతా ఉన్నా అందర్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటా ఉన్నాం సింగరేణి కార్మికులు రాష్ట్రం వచ్చినాడు మీకు అనాడు 18% బోనస్ వచ్చేది లాభాల్లో ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో దేశంలో కోల్ ఇండియా కూడా ఇస్తలేదు ఇక్కడ మాత్రం సింగరేణి కార్మికులకు 30% బోనస్ ఇచ్చిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సింగరేణి విషయంలో కూడా మీ అందరికీ బీఆర్ఎస్ పార్టీ తరపున తెలంగాణ ప్రభుత్వం తరపున మా సింగరేణి కార్మిక సోదరులకు నేను ఒకటే మాట ఇస్తా ఉన్నా వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు వెంకటరావు గారు రాజరెడ్డి గారు మా మల్లన్న గారు అందరూ చెప్పినారు అన్నా సింగరేణిని కూడా మోడీ అమ్మేస్తాడు విశాఖ ఉక్కును ఎట్లయితే తుక్కు కింద అమ్ముతున్నాడో వీళ్ళ కన్ను వడ్డది ఆల్రెడీ సింగరేణి మీద అదాని గానికి ఇచ్చే చక్కర్లో ఉన్నారు కాపాడాలి మీరందరూ కలిసి అని చెప్పినారు మీ అందరికి ఒకటే మాట ఇస్తా ఉన్నాం మీ ఎమ్మెల్యే గారైనా నేనైనా మా గౌరవ మంత్రివర్గ సహచరులైనా కూడా ముఖ్యమంత్రి గారు ఇప్పటికే చెప్పినారు శాసనసభలో చెప్పినారు బయట కూడా చెప్పినారు అవసరమైతే ఎంత దాకానన్న పోతాం ఎక్కడితోనన్న కొట్లాడతాం ఎవరితోనన్న కొట్లాడతాం కానీ సింగరేణిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటు పరం కానీయం దానికోసం అవసరమైతే మళ్ళీ తిరిగి సకల జనుల సమ్మెకు కూడా సిద్ధపడతామనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను